ఈ వశచరిత్ర కావ్యాన్ని రచించింది రాయలవారి అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామరాజభూషణుడు. ఈయన్నే భట్టుమూర్తి అని కూడా పిలుస్తారు. ఈ వశచరిత్ర తెలుగు పంచకావ్యాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇందులోని కథ చాలా చిన్నది, కానీ వర్ణన మాత్రం అసాధారణ స్థాయిలో ఉంటుంది. నైమిషారణ్యంలో ఉన్న శౌనకాది మునులకు సూత మహర్షి ఈ వశచరిత్రను చెబుతున్నట్లుగా కథ ప్రారంభమవుతుంది. ఇక మనం కూడా కథలోకి ప్రవేశిద్దాం. అధిష్టాన పురాణ్ణి రాజధానిగా చేసుకుని ఛేదిరాజ్యాన్ని వశమహారాజు పరిపాలన చేస్తున్నాడు. అంగవంగ కళింగ రాజ్యాధిపతులంతా ఆ రాజాధిరాజుకు సామంతులుగా ఉన్నారు. ఇక ఆయన పరాక్రమాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆయన శౌర్యానికి సాక్షాత్తు దేవేంద్రుడు కూడా ముగ్ధుడైపోయి ఆయనకు స్నేహితుడిగా మారిపోయాడు. అంతేకాదు, తన వద్దనున్న ఒక దివ్యమైన విమానాన్ని ఆ వసువుకు కానుకగా ఇచ్చాడు. ఆ విమానాన్ని ఎక్కి ఆ వసుమహారాజు ఆకాశ మార్గంలో వ్యాహాళికి వెళుతుండేవాడు. అంతేకాక కోరుకున్నప్పుడల్లా దేవలోకానికి కూడా వెళ్ళి వస్తుండేవాడు. అందుకే ఆ వసువుకు ఉపరిచర వసువు అన్న పేరు కూడా వచ్చింది. ఒకనాడ వసువు తన మంత్రితో కలిసి కోలాహల పర్వత ప్రాంతంలో వనవిహారానికని వెళ్ళాడు. అక్కడ వారికి దూరం నుంచి ఒక మధురమైన గానం వినిపించింది. ఆ గానం ఎవరిదో, ఎక్కడి నుండి వస్తుందో కనుక్కుని వస్తానని వెళ్ళాడు ఆ మంత్రి. ఆ మంత్రికో చోట ఒక మణిమందిరంలో అద్భుతమైన సౌందర్య రాశి వీణవాయిస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మంత్రి వెళ్ళి ఆ విషయాన్ని రాజుకు నివేదించాడు. రాజు మంత్రి ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ సుందరిని చాటుగా చూసిన వసుమహారాజుకి ఆమెనే తన భార్యగా చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఆ విషయాన్నే మంత్రికి చెప్పాడు. అప్పుడు ఆ మంత్రి వసుమహారాజును అలా చాటునే ఉండమని చెప్పి తాను మునివేషం వేసుకుని ఆ భవనంలోకి వెళ్ళాడు. ఆ సుందరి చిలికెత్తైన మంజువాణి ద్వారా ఆమె వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఆ సుందరి కోలాహల పర్వతానికి శుక్తిమతి నదికి పుట్టినటువంటి కుమార్తె. ఒకనొక సమయంలో కోలాహల పర్వతం శుక్తిమతి నదిపై మనసు పడింది. తనను వరించమని ఆ శుక్తిమతిని వేడుకుంది. కానీ ఆ నది అందుకు అంగీకరించలేదు. దానితో కోపించిన కోలాహలుడు ఆ నదీ ప్రవాహానికి అడ్డుగా నిలిచాడు. దానితో ఉద్ధృతంగా పరుగులు తీసే ఆ శుక్తిమతి నది ఆ కోలాహల పర్వతాన్ని గుద్దుకుని అనేక పాయలుగా చీలిపోయింది. జనావాసాలను అరణ్యాలను ముంచెత్తసాగింది. తనను రక్షించమంటూ ఆ శుక్తిమతి నది మహావీరుడైన ఆ వసుమహారాజును శరణ వేడింది. యువకుడు పరాక్రమవంతుడు అయినటువంటి ఆ వసుమహారాజు అక్కడకు చేరుకొని ఆ పర్వతాన్ని తన కాలి గోటితో నెట్టివేశాడు. అంతే, ఆ కోలాహల పర్వతం అంతెత్తున లేచి ఎగిరిపడింది. తన తప్పును మన్నించమంటూ ఆ వసురాజును వేడుకొంది. శుక్తిమతి నది కూడా తనను రక్షించినటువంటి ఆ వసుమహారాజుకు ప్రణమిల్లింది. ఆ రాజు వారిద్దరికీ అభయమిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే ఆనాడు కోలాహల పర్వతం అడ్డుపడడంతో రాపిడికి గురైన శుక్తిమతి నది గర్భం ధరించింది. అడుపై ఒక శుభముహూర్తంలో ఒక మగ శిశువుకు ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కుమారునకు వసుపదుడు అని, కుమార్తెకు గిరిక అని నామకరణం చేసింది. ఉన్నతమైన పర్వతానికి శ్రేష్టమైన నదికి పుట్టడం వల్ల ఈ గిరిక అందం అంతా ఇంతా అని చెప్పడానికి లేనంతగా ఉంది. తన కుమార్తె కోసం కోలాహలుడు ఈ మణిమందిరాన్ని కట్టించాడు. ఈమె అటు తండ్రి సంరక్షణలోనూ ఇటు తల్లి లాలంలోనూ పెరిగి పెద్దదయ్యింది. ఆ గిరికనే ఈ సుందరి అంటూ ఆమె కథంతా చెప్పుకొచ్చింది మంజువాణి. ఆ కథంతా విన్న మంత్రి ఎంతగానో సంతోషించాడు. వాళ్ల మాటల ద్వారా గిరికకు కూడా వసుమహారాజుపై ఆరాధనాభావం ఉందన్న విషయాన్ని గ్రహించాడు. అప్పుడతగాడు వాళ్లతో, భువనైక సుందరి అయిన గిరికకు జగదేక వీరుడైన వసుమహారాజు మాత్రమే తగిన భర్త అని, అతగాడే ఈమెను పెండ్లాడతాడని అన్నాడు. ఆ చిరుడంతా ఆశ్చర్యపోయారు. అంతటి చక్రవర్తి దృష్టిలో మా గిరిక పడడం సాధ్యమేనా? వీరికి వివాహం జరిగే పనేనా అంటూ అనుమానంగా అడిగారు. అప్పుడా మాయాముని తన మంత్రప్రభావంతో ఆ వసుమహారాజును ఎక్కడికే రప్పిస్తానంటూ ఏదో మంత్రం చదువుతున్నట్టుగా పెద్దగా కేకవేశాడు. మంత్రి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్న వసుమహారాజు ముసిముసిగా నవ్వుకుంటూ ఆ మందిరం లోపలకు వచ్చాడు. గిరిక ఆమె చెరుడు ఆశ్చర్యపోయారు. అడిపై ఆ మాయాముని
వారందరినీ ఆశీర్వదించి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళిన అతడు ఒక పొదచాటిన తన వేషాన్ని తీసివేసి తిరిగి మంత్రి వేషంలో రాజుని వెతుకుతున్నట్టుగా అక్కడికి వచ్చాడు. అతడే ఇంతకు ముందు వచ్చిన మాయాముని అని తెలుసుకుని వారంతా చాలా సంతోషించారు. ఆ వసుమహారాజుకు తమ గిరికపై ప్రేమ ఉందన్న విషయం వాళ్లకు తేలిగ్గానే అర్థమయ్యింది. గిరిక కూడా తొలిచూపులోనే ఆ వసుమహారాజుకు మనసిచ్చింది. అతని వంకే చూస్తూ రెప్పవెయ్యడం కూడా మరిచిపోయింది. ఇంతలో ఆమెకు తన తల్లి వద్ద నుండి పిలుపు రావడంతో ఇక అక్కడ నుండి వెళ్ళక తప్పింది కాదు. వసుమహారాజు కూడా ఆ ప్రదేశాన్ని వదల్లేక వదల్లేక అక్కడ నుండి తన నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ వసువు, ఇక్కడ ఈ గిరిక విరహవేదనలో మునిగిపోయారు. గిరిక వేదన చూడలేకపోయిన మంజువాణి తన మాయాప్రభావంతో వసుమహారాజు అంతఃపురంలో ప్రవేశించి అతనికి గిరిక స్థితిని వివరించింది. అంతేకాక గిరికాదేవి మెడలోని ముత్యాలహారాన్ని ఆ రాజుకు అందించింది. పొంగిపోయిన ఆ రాజు తన ప్రేమను కూడా గిరికకు తెలియజేయమని చెప్పి ఆనవాలుగా తన ఉంగరాన్ని మంజువాణికి ఇచ్చి పంపించాడు. మంజువాణి తెచ్చిన ఆ ఉంగరాన్ని చూసిన గిరిక ఎంతగానో ఊరడిల్లింది. తన మిత్రుడైన వసు ప్రణయగాథను తెలుసుకున్నాడు దేవేంద్రుడు. దానితో అతనే స్వయంగా మునిగణాలతోనూ దేవగణాలతోనూ కలిసి వెళ్ళి శుక్తిమతితోనూ కోలాహలునితోనూ మాట్లాడాడు. తమ కుమార్తె వసురాజు ప్రేమించుకున్నారన్న విషయం తెలిసిన వారిద్దరూ ఎంతగానో సంతోషించారు. అటుపై ఒక శుభముహూర్తంలో గిరికకు వసుమహారాజుకు వైభవంగా పెళ్లి జరిగింది. దేవతలంతా వారికి అనేక కానుకల్ని వరాలను అనుగ్రహించారు. నూతన దంపతులైన ఆ గిరికా వసువులు సమస్త సుఖాలను అనుభవిస్తూ అమితమైన ఆనందాన్ని పొందారు. ఇది ఆ వసు చరిత్ర అంటూ శౌనకాది మునులకు సూతమహర్షి చెప్పినట్టుగా చెప్పి ఈ వసు చరిత్రను ముగించాడు భట్టుమూర్తి. ఈ ఉపరిచర వసువు కథ మనకు మహాభారతంలో ఆదిపర్వంలో వస్తుంది. ఆ కథను ఆధారంగా చేసుకుని గిరికా వసువుల మధ్య ప్రేమాయణాన్ని రసరమ్యంగా అల్లాడు రామరాజభూషణుడు. అసలు అధిష్టానపుర వర్ణన కానీ, గిరిక సౌందర్య వర్ణన కానీ, విరహవేదనలో ఉన్న గిరిక చంద్రుణ్ణి మనమధుణ్ణి నిందించే నిందాస్థుతి వంటి వర్ణనలు కానీ అసాధారణ స్థాయిలో ఉంటాయి. వసు చరిత్రలోని సొగసంతా ఈ వర్ణనల్లోనే ఉంది. ఇక ఈ వసు చరిత్రకు సంబంధం లేకపోయినా ఈ వసుమహారాజు గురించి మరో నాలుగు మాటలు చెప్పుకుందాం. ఈ ఉపరిచర వసువుది మహాభారతంలో చాలా చిన్న పాత్ర, కానీ కీలకమైన పాత్ర. మహాభారతం ప్రకారం ఈ వసు ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ అతనికి తన భార్య గిరిక గుర్తుకు రావడంతో వీర్యస్ఖలనమైంది. దానిని అతగాడు ఒక దోణిలో ఉంచి ఒక డేగ ద్వారా తన భార్యకు పంపించాడు. అయితే మరో డేగ ఆ డేగతో చేసిన పోట్లాట వల్ల ఆ వీర్యం నదిలో పడిపోయింది. దానిని బ్రహ్మశాపం వల్ల చేపగా మారినటువంటి అద్రిక అనే అప్సరస మింగింది. గర్భం దాల్చిన ఆ చేప జాలర్లకు చిక్కింది. అది ప్రసవించినటువంటి మగ శిశువును ఆడ శిశువును వాళ్ళు వసుమహారాజుకి ఇచ్చారు. ఆ వసుమహారాజు ఆ పిల్లవాణ్ణి తన వద్దే ఉంచుకుని ఆడపిల్లను దాశరాజుకిచ్చి పెంచమన్నాడు. ఆ దాశరాజు ఆ ఆడపిల్లకు మత్స్యగంధి అన్న పేరు పెట్టి అల్లారుముద్దిగా పెంచి పెద్ద చేశాడు. ఆమెకున్న మరో పేరే సత్యవతి. ఆ సత్యవతికి పరాశర మహర్షి అనుగ్రహం వల్ల వేదవ్యాస మహర్షి జన్మించాడు. ఆ తరువాత కాలంలో ఈ సత్యవతి శంతనుణ్ణి వివాహమాడి కురుపాండవ వంశాలకు కారణభూతురాలయ్యింది. ఇలా చూసినప్పుడు మహాభారతంలో ఈ ఉపరిచర వసూది ఎంత కీలకమైన పాత్రో అర్థమవుతుంది. ఇక ఈనాటికి ఈ భాగాన్ని ముగిద్దాం. మరో కావ్యకథా పరిచయంతో మరో భాగంలో కలుద్దాం. అంతవరకు స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.